హీబ్రూస్ 13 చాప్టర్ సహోదర ప్రేమ నిలువరముగా కంటిన్యూ చేయండి, నిలువనీయండి, ఉండనీయండి. సహోదరి ప్రేమ, సహోదరు ప్రేమ అంటే మీరు ఒకరొకరు, అర్థమైందా? ప్రేమ, ప్రేమ అయితే వీడు వాడిని కొట్టాడు, వాడు వీడిని కొట్టాడు. సహోదరుని, సహోదరులు ప్రేమ ఎప్పటికీ ఉండాలా, నిలకడగా స్ట్రాంగ్గా ఉండాలా. దాని వలన కొందరు తెలియకుండా దేవదూతలకు ఏందంట, అంటే దేవదూతలు ఎట్లా వచ్చినాయి ఇక్కడ, ఏ రూపంలో వచ్చినాయి? కాబట్టి నీకు ప్రేరేపణ వస్తే యేసు ప్రభువుకి 40 రోజుల ఈ సాతాను శక్తి వచ్చి బైబిల్ Psalm 91 వాడింది. ఏంది? Psalm 91 వాడింది. తెలియదా నీకు వాక్యము? నువ్వు ఆడికెళ్ళి పడిపోతే హీ విల్ సెండ్ హిజ్ ఏంజిల్స్ చార్జ్ ఓవర్ యూ. తెలుసా, జెహోవా జైరా కేర్స్ ఫర్ మీ పాట ఉంది. నువ్వు మీదికి వెళ్ళి పడిపోతే నీ కాలు తొట్రిల్లకుండా నువ్వు పడకుండా దేవదూతలను పంపించి నిన్ను పట్టుకుంటాడు అని నీకు ఆ వాక్యం తెలియదా అని సాతానుడు యేసు ప్రభుని అడుగుతున్నది. అర్థమవుతుందా? యేసు ప్రభు అక్కడ టంగ్స్లో మాట్లాడుతుండు, యేసు ప్రభు అక్కడ 40 డేస్ ఫాస్టింగ్ చేస్తుండు, యేసు ప్రభు అక్కడ గ్రంథాల మీద గ్రంథాలు మెడిటేట్ చేస్తుండు, అన్నీ చేస్తుండు. అటాక్ వచ్చిందా లేదా? నువ్వెంత యేసు ప్రభుని కంపేర్ చేసుకుంటే నీకు రాదా శోధన? యేసు ప్రభు 40 రోజులు చేసాడు, మనం ఎంత 1 అవర్ ప్రేయర్ చేస్తున్నాం టంగ్స్లా, 20 మినిట్స్ బైబిల్లో మాట్లాడుతున్నాం, ఓ 5 మినిట్స్ 10 మినిట్స్ ఏదో ప్రేమ, సహోదరి ప్రేమ ఒక చేసేస్తున్నాం. 40 రోజులు చేసినాయన, అన్నం నీళ్ళు గిల్లు ఎడారి ఎండ, అబ్బా ఎంత అంటే ఇది ఈ ఎండ కాదు, ఇంకా ఎడారి ఎట్టుంటుంది ఎండలా, రాత్రి చలి, ఎట్లా చేసిన 40 రోజులు ఉపవాస ప్రార్థన యేసు ప్రభు. ఆయనకే వచ్చి ప్రేరేపణ వస్తుంది. ఏం ప్రేరేపణ వస్తుంది? ఏనికి ఆకలి అవుతుంది కదా, బండలు తీసి మార్చి రొట్టెలు చేసి తిను అంటది. తినలేడా యేసు ప్రభు? ఆ బండలు చేసినోడు ఆ బండలన్నీ పిజ్జా చేయలేడా? చేస్తాడా లేదా? పిజ్జాని బండ చేయలేడా? అంటే దేవునికి సృష్టి చేసే సృష్టికర్త కదా, ఆ సృష్టికర్త నీకు మట్టిస్తే కుమారుడు మట్టి కుండ చేస్తాడా లేదా? కుండ చేసి అరే ఈ కుండ కుండ వద్దురా అని మళ్ళీ దాన్ని చేసేసి ఒక కుక్క చేయలేడా బొమ్మ? కుమారి ఏదన్నా చేయగలుగుతాడు, ఆయన ఇష్టం. నువ్వు ఆకలి ఉన్నావు కదా, రాయి తీసుకొని తిను. అంత మీద కలుగుదా, నువ్వు గ్రేట్, నువ్వు దేవుడువా? నీకు స్వరం వినిపించింది కదా, ఏసుప్రభు ఎప్పుడు పోయి ఎడారిలకు బాప్తిజం తీసుకొని చక్కగా ఫాస్టింగ్కి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిందా లేదా? బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం స్వరం వచ్చింది మీదికి వెళ్ళి? ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నా. పడు, దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు కదా, నువ్వు ప్రియ కుమారుని కదా. సాతాన్ ఏం చేస్తుంది? యేసు ప్రభువుని శిలువ మీద ఎక్కకుండా అప్పుడే చంపేద్దామని, ఏంది అప్పుడే చంపేద్దామని. దేవుడు అప్పటికి గ్రావిటీ సృష్టించిందా? గ్రావిటీ సృష్టించిందా? గ్రావిటీ అంటే ఏంటి? బరువుది కంపల్సరీ కింద వచ్చి పడాలా, ఆకర్షించే శక్తి అంతే కదా, ఆకర్షించే శక్తి. ఏదన్నా బరువు ఉందంటే టపాలమని కింద పడాలా, అవును కదా? ఇప్పుడు దాన్ని నట్లు తీసేస్తే నీ తలక మీద పడుతుంది, అది పడుతుందా లేదా? మీదికి వెళ్ళిపోతుందా? మీదికి వెళ్ళదు. ప్రిన్సిపల్ ఆఫ్ లిఫ్ట్ మీదికి తీసుకుపోతుంది. ఏరోప్లేన్ ఎట్లా పోతుంది? ప్రిన్సిపల్ ఆఫ్ ఏరోనాటిక్స్ లిఫ్ట్ ఉంటుంది, అది ఆ బటన్లు గిటన్ లేపంగానే అట్లా వచ్చి వెళ్ళిపోతుంది అది మీదికి. అర్థమవుతుందా? గ్రావిటీ అనేది కిందికి రావాలా. తో సాతాన్ ఏం చేసింది? అమ్మా నేను చిన్నప్పుడే చంపేద్దామని అంటే మనోడు ఎస్కేప్ అయిపోయింది రా పోయి. చిన్నప్పుడే 2 సంవత్సరాల కింద ఉన్నోళ్ళని అందరూ ఏం చేసి రేసిపో పుట్టినప్పుడు. సో యేసు ప్రభు 2 ఇయర్స్ ఉన్నప్పుడు
సాతానుడు ఏం చేసాడు? అందరూ సాతానుకు తెలుసా? సాతానుడు ఆల్ నోయింగా? అన్నీ తెలుసా సాతానికి? నువ్వు ఓపెన్గా ఏం చేస్తావో అవే తెలుసు సాతానికి. నువ్వు ఓపెన్గా నోరు తెలిసి ఏం మాట్లాడతావో అవే తెలుసు సాతానికి. నీ మైండ్లో ఉన్నది సాతానికి తెలియదు. దేవునికి తెలుసా? నీ మైండ్లో రాకముందే ఆయన తెలిసిపోతుంది. అమ్మ ఈ మైండ్లో గిన్నె ఇది వస్తుంది, ఆమె ఏం డిసైడ్ చేస్తుంది అనేది, అమ్మ ఇది డిసైడ్ చేయొద్దు ఆమె కానీ డిసైడ్ చేస్తుంది, నేను ఆమె క్షమిస్తలే అని దేవుడు ఆల్రెడీ మొత్తం ప్లాన్ తెలుసు దేవునికి. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆల్ నోయింగ్, అన్నీ తెలుసు. సాతానుకి ఆల్ నోయింగ్ లేదు. నువ్వు ఏం తెలియపరుస్తావో అదే తెలుసు ఆయనకు. నీకు తెలియని శోధన రాదు. నువ్వు ఆలోచన చేసే దాని మీదనే శోధన వస్తుంది. అందుకే యాకోబులా జేమ్స్లా అదే అంటుండు, శోధన నీకు మించిన శోధన రాదంట. ఎందుకంటే నువ్వు అది ఆలోచన చేస్తలేవు, ఆలోచన చేస్తే నువ్వు బయటకు చెప్తలేవు కాబట్టి బయట చెప్పిన దానిలో అన్ని శోధన వస్తుంది. సో యేసు ప్రభు చిన్నప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు సాతాన్ అందరు చంపేసిండా? యేసు ప్రభు ఎందుకు చంపలే? ఎందుకంటే యేసు ప్రభు ఎవరో తెలియదు సాతానికి. సాతాను ఎవరిలో జరిగింది? హేరోదులో జరిగింది. హేరోదు ఏం చేసిండు? సాతాను మాటలు విని టకటకడ పోయి చంపేసిండు. కానీ వీళ్ళు ఏం చేశారు? కలల దేవుడు కనిపించి వీళ్ళు పారిపోయారు ఐగుప్తుకి. ఎవరు? యోసేపు, మరియా, యేసు ప్రభు గాడిద మీద కూర్చొని వెళ్ళిపోయారు. 2-3 సంవత్సరాలు గాడినే ఉన్నారు వాళ్ళు. ఆయన చచ్చిపోయేంతవరకు, ఆ హేరోదు చచ్చిపోయేంతవరకు కదా. మళ్ళీ నెక్స్ట్ దేవుని కుమారుడు అని ఎక్కడ తెలిసింది? మళ్ళీ బప్తిజం కాడ తెలిసింది సాతానికి. సాతాను వెతుకుతా ఉన్నాడు, అమ్మ చంపేసినాం కదా చిన్నపిల్లలు అందరూ చచ్చిపోయారు రాబాయ్, 30 ఇయర్స్ అయిపోయింది చచ్చిపోయి పోయిండు, లోకరక్షకుడు అని వచ్చిండు, పెద్ద దేవదూతలు వచ్చినాయి, పాటవాడినాయి, మస్తుగా కూర్చొని కాపర్లు అందరు కూర్చొని గొల్లలు కాపర్లు పాటవాడి అన్ని చేసిరు, చూసినా చంపేసిన నేను అన్ని అని అనుకుంది అది. కానీ ఏమైంది? యేసు ప్రభుని పిలుపుని మొత్తం కథం చేసేసిన, యేసు ప్రభు చూడు వస్తలేడు రాడు, భయపడిపోయారు అంతా. యోసేపు భయపడిపోయాడు, మరి కూడా భయపడిపోయి నాకు వద్దు మెస్ అయ్యవద్దు, నాకు వదిలి మా కొడుకు కావాలని చెప్పి కొడుకుని రిలీజ్ చేస్తలేరు చూడు అని సైతాను ఓకే చలో అని అనుకున్నాడు. 30 ఇయర్స్ రాగానే యోహాన్ ఏం చేస్తున్నాడు? ఆయన పాదాల లేస్కి కూడా నేను పనికిరా అని అంటాడు. యోహాన్ ఎవరు? అందరి ప్రవక్తల కంటే గొప్ప ప్రవక్త యోహాన్ అంట. ఆ యోహానే టాప్ ఏమంటుడు, అమ్మ ఆయన వస్తున్నాడు, ఆయన నేను కాళ్ళు లేసులకు కూడా పనికిరాను, నేను ఇప్పటికి కట్టనికి పనికిరాను అంటుండు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నా అనగానే సాతానుడు అమ్మ మళ్ళీ ఎంటర్ అయ్యిందా అనుకొని 40 డేస్ ఫాస్టింగ్కి వెళ్ళిపోయింది. దేవుడు 40 డేస్ ఫాస్టింగ్ కాగానే యేసు ప్రభు మీద గ్లోరీ ఇట్లా ఏయనికి రెడీగా ఉన్నాడు అనమాట. ఫుల్ ఫైర్ గ్లోరీ ఏయనికి రెడీగా ఉండగానే సాతానుడు టెస్ట్ ఏమైంది? టంగ్స్ ప్రేయర్, బైబిల్ స్టడీ, వర్షిప్, ప్రేయరు, హెల్పింగ్ అన్నీ చేయంగానే సాతానుడు, అప్పుడు దేవుడు నా ప్రియ కుమారుడు రెడీగా ఉన్నాడు, ఆయన మీద ఫైర్ కుమరించాలా అని చెప్పి రెడీగా కాగానే సాతాన్ వచ్చేసి రాళ్ళు రొట్టెలు తీసి పడు మీదకి వెళ్ళి కింద పడు అంత. Psalm 91 కోట్ చేస్తుంది సాతాన్. యేసు ప్రభు ఏం చేసిండు? సాతాను ఏం చేస్తాడంటే పార్ట్ ఏనే చెప్తాడు ఒక వరుసలకి వెళ్ళి, దాని కింద ఏం రాసింది చెప్పాడు సాతానుడు. యేసు ప్రభు ఏమంటాడు? అరే అది కాదు, దేవుణ్ణి నువ్వు శోధించొద్దు కదా అని అంటాడు. అది కంటిన్యూషన్ వర్స్. అట్లా దేవుడు బైబుల్ని వాడి ఫినిష్ చేసిండు. అర్థమైందా?